ప్రభులో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాల సమయంన అనుదినమన్నా అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న దేవుని బిడ్డలారా, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఈ ఉదయకాల సమయం దేవుడు మనకిచ్చినటువంటి మాటను చదువుకుందాం. యిర్మీయా గ్రంథం 39వ అధ్యాయం 17వ వాక్యం. ఆ దినమున నేను నిన్ను విడిపించేదను, నీవు భయపడు మనుషుల చేతికి నీవు అప్పగింపబడవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నీవు నన్ను నమ్ముకొంటివి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించేదను. యుదయకాల సమయంలో దేవుడు ఏమంటున్నాడంటే, నేను నిన్ను విడిపిస్తాను, నువ్వు ఏ మనుషులకైతే భయపడుతున్నావో ఆ మనుషుల చేతికి నువ్వు అప్పగింపబడవు. ఎందుకంటే ఆ తదుపరి వాక్యంలో మనం గమనిస్తే, నీవు నన్ను నమ్ముకుంటేవి గనుక నిశ్చయముగా నేను నిన్ను తప్పించదను అని అంటున్నాడు దేవుని బిడ్డలారా. ఎంత చక్కటి వాగ్దానం! నిజంగా ఈ ఉదయకాల సమయంలో దేనికి నువ్వు భయపడుతున్నావు, ఏ మనుషులకు నువ్వు భయపడుతున్నావో దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. నువ్వు భయపడకు, నువ్వు మనుషులకు భయపడకు, నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను నిన్ను విడిపిస్తాను, ఎందుకంటే నువ్వు నన్ను నమ్ముకున్నావు అని అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, యుదయకాల సమయంలో మనం దేవుణ్ణి నమ్ముకున్నట్లయితే ఎటువంటి భయంకరమైనటువంటి మనుషులు నీ మీద దాడి చేసినా దేవుడు నీకు విడుదలను అనుగ్రహిస్తాడు. అది నీ ఉద్యోగ సంబంధమైనటువంటి దాడైనా, ఒకవేళ ఉద్యోగంలోని యజమానుని ద్వారా, బాస్ ద్వారా మరి కొన్ని ఆటంకాలు నీకు ఎదురవుతున్నాయేమో, నిజంగా ఆ ఆటంకాలు నువ్వు భరించలేక వారికి భయపడి వారు చెప్పినట్లుగా నేను చేయవలసి వస్తుందేమో, ఇది నా దేవుని చిత్తం కాదు కదా అని నువ్వు భయపడుతున్నావా? దేవుని బిడ్డలారా, నిజంగా దేవుని నువ్వు నమ్ముకున్నావు కాబట్టి దేవుడు ప్రతీదీ నీకు అనుకూలంగా మార్చబోతున్నాడు. నిజంగా నీ మీద నువ్వు చెయ్యని నేరం నీ మీద మోపబడుతుందని ఆ మనుషులకు నువ్వు భయపడుతున్నావేమో, నిజంగా నీ కుటుంబ సభ్యులు మరి నిన్ను భయపెడుతూ నీకు రావాల్సినటువంటి వాటా దొంగిలించాలని, లేదా నీ మీద అపనిందలు వేసి నీ పేరు పాడు చేయాలని, ఇంకా నిన్ను ఏదో చేయాలని నిన్ను భయపెడుతూ ఉన్నారేమో. దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నువ్వు నన్ను నమ్ముకున్నావు, ఇక మీదట నువ్వు మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు, నేను నిన్ను తప్పిస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం బైబిల్లో గమనించినట్లయితే మొర్దకై అన్నటువంటి ఒక చక్కటి భక్తుడు కనబడుతున్నాడు. నిజంగా ఈ మొర్దకై హామాను అన్నటువంటి వ్యక్తి ఆ దినాలలో రాజ్యాధికారంలో ఉన్నాడు, రాజుకి మంత్రిగా ఉన్నాడు. మరి ఆ వ్యక్తి వస్తున్నప్పుడు అతను అధికారంలో ఉన్నాడు కాబట్టి ప్రజలందరూ అతడికి నమస్కారం చేస్తున్నారు. కానీ ఈ మొర్దకై యూదుడు గనక, యూదులు మరి ఏ మనుషునికి నమస్కరించారు, ఏ మనుషునికి తల వంచారు? దేవునికి తప్ప. అయితే ఈ మొర్దకై ఆ హామానుకు తల వంచలేనందును బట్టి హామాను మరి మొర్దకైని బెదిరించడం ఆరంభించాడు. నిజంగా నీ అంతు తేల్చుకుంటానన్నట్లుగా నిజంగా హామాను బెదిరింపులకు మొర్దకై భయపడలేదండి. ఎందుకంటే మొర్దకైకి తెలుసు, నేను నమ్ముకున్న దేవుడు నన్ను తప్పించే దేవుడు అని. మొర్దకై ధైర్యంగా ఉన్నాడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, మనందరికీ తెలుసు, ఒకరోజు ఏ ఉరికంబం అయితే మొర్దకై కొరకు హామాను సిద్ధపరిచాడు, నిజంగా అదే ఉరికంబం మీద హామాను ఎక్కించబడ్డాడు. ఏ రాజభోగమైతే మరి ఈ హామాను అనుభవించాలో అదంతా కూడా మొర్దకై అనుభవించేటట్లుగా దేవుడు చేశాడు. నిజంగా మన దేవుడు ఎటువంటి దేవుడు అనంటే, మనుషుల చేతికి మనల్ని అప్పగించాడు. ఒకవేళ మనుషులు మనం దేవుని కొరకు నిలబడుతున్నామని, సత్యం కొరకు నిలబడుతున్నామని, దేవుని మార్గంలో నడుస్తున్నామని, దానిలో నుంచి మనల్ని తొలగించడానికి శతప్రయాసాలు పడుతూ బెదిరిస్తున్నారేమో, నిజంగా దుష్టుడు కొన్ని పన్నాగాలు పన్నుతూ నిజంగా నీ కుటుంబంలో అల్ల కల్లోరాలు రేపుతూ వాడు నిన్ను బెదిరిస్తున్నాడేమో. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు దుష్టుని బాణాలకే కానీ, మనుషులు పెట్టు అపనిందలకే కానీ నువ్వు భయపడక దేవుని మీద విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు ఉదయకాల సమయంలో తప్పక నిన్ను తప్పిస్తాను, నేను నిన్ను కాపాడుతాను, విడిపిస్తానని వాగ్దానం చేసినట్లుగా దేవుని బిడ్డలారా, తప్పక మన దేవుడు తప్పించే దేవుడు. నువ్వు ఏ పరిస్థితిలో ఉన్నా మనుషులకు ఇక మీదట నువ్వు భయపడాల్సిన అక్కర్లేదు. ఇంతవరకు నువ్వు భయపడుతూ జీవించావేమో, ఇక మీదట నువ్వు భయపడాల్సిన అవసరమే లేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన నీకున్నాడు, ఆయన నిన్ను విడిపించబోతున్నాడు, నిన్ను ఘనపరచబోతున్నాడు. దేవుని బిడ్డలారా, నమ్మినట్లయితే మనం అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ కలిగిన దేవా, పరిశుద్ధుడా, మీకు స్తోత్రములు తండ్రి. ఇదిగో మీరు నన్ను నమ్ముకున్నారు కాబట్టి నేను నిన్ను విడిపిస్తాను, మనుషులకు మీరు ఇక మీదట భయపడనక్కర్లేదని వాగ్దానం చేసావయ్యా. ఎంతమంది అయితే మనుషులకు భయపడుతున్నారో, ఇదిగో వారి బంధువులకు అయ్యా, వారి మీద ఉంటున్న యాజమానానికి, ఇదిగో ప్రభా వారి ఇరుగు పొరుగు వారికి, వారు పెట్టే అపనిందలకు, అబద్ధపు మాటలకు ప్రభా భయపడుతూ జీవిస్తున్న వారు ఎంతోమంది ఉండగా అయ్యా, వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి తండ్రి. ఇదిగో మీ మీద విశ్వాసం ఉంచి మీ యొక్క విడుదల వారు పొందుతారు
మనుషులకు మీరు సహాయం దయచండి. ఇక మీదట మనుషులకు భయపడక మీ కొరకే జీవించటకు ప్రతి ఒక్కొక్కరికి కృపనివ్వమని. అయ్యా, హామానుకు మొర్దకై ఏ విధంగా భయపడలేదు ఆ విధంగా మనుషులకు భయపడక నీకే భయపడి జీవించటకు ప్రతి ఒక్కరికి సహాయం చేయమని. మొర్దకై వలె తప్పింపబడి ఘనపరచబడుటకు ప్రతి ఒక్కరికి కృపనివ్వమని ఏసునామం అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.